శ్రీ గురుభ్యో నమః శుభమే యాగం. 2018 మే మాసంలో ధనురాశి వారికి ఏ విధంగా ఉంటున్న విషయానికి వచ్చినప్పుడు, ధనుర్రాశిలో ఉన్న కుజుడు మకరంలోకి ప్రవేశిస్తాడు. రాశిలో శనీశ్వరుడు ఉంటాడు. అదేవిధంగా అక్కడ నుంచి చూస్తే గురుడు లాభంలో కనిపిస్తున్నాడు. అదేవిధంగా మనకు ధనురాశి ప్రకారం చూసుకున్నట్టే అష్టంలో రాహు కనిపిస్తాడు, ద్వితీయ స్థానంలో కేతు కనిపిస్తుంటాడు. రాశిలో ఉన్న శని యొక్క ప్రభావము గత నెల రోజుల నుండి ఎంత తీవ్రతతో ఉన్నదో అది కొంతవరకు తగ్గడానికి అవకాశం ఉంది. కారణం ఏంటంటే, ధనురాశిలో ఉన్న కుజుడు మకరంలో ప్రవేశిస్తున్నాడు, కుటుంబ స్థానంలో ప్రవేశిస్తున్నాడు, ఉచ్చస్థితిలోకి వెళ్తున్నాడు. ఈ రాశికి కుజుడు కొంతవరకు పంచమాధిపతి అవడం వల్ల యోగించేవాడే అవుతాడు. యోగించేవాడు ఉచ్చస్థితిలో ఎప్పుడైతే ఉన్నాడో, వీళ్ళకి అన్ని విధాలుగా స్థిరాస్తి వ్యవహారాల్లో కానీ, మంచి చెట్లు కానీ, ప్రభుత్వ ఉద్యోగం చేసే ప్రయత్నాల్లో కానీ అన్నింటిలో కూడా సఫలీకృతం అవడానికి అవకాశం కనిపిస్తుంది. జాప్యం జరుగుతున్న ఎన్నో విషయాల నుండి బయటపడడానికి అవకాశం ఉంటుంది. పెండింగ్ ఫైల్స్ ఏవైతే ఉన్నాయో అది రిలీఫ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. మధ్యవర్తిత్వం వహిస్తూ ఎన్నో ఏజెన్సీల ప్రకారం చేసే మీడియేషన్ వర్క్స్ చేసే వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో అన్నింటిలోనే సక్సెస్ఫుల్ అవ్వడానికి అవకాశం ఉంది. చదువుకునే విద్యార్థులకు మనోవేదన నుండి బయటపడి రిలీఫ్ అయ్యే అవకాశం మాకు అనిపిస్తుంది. దానికి కారణం ఏంటంటే, శని కుజుడు యొక్క మన కలయికతో ఉన్న ధనురాశిలో ఉన్న దోషం తగ్గుతుంది. కాబట్టి వాళ్ళు తీసుకుంటున్న నిర్ణయాలకు ఒక బలం పెరుగుతుంది. గత 15 రోజుల నుండి పడుతున్న ఇబ్బంది నుండి పూర్తిగా బయటపడడానికి అవకాశం ధనురాశికి ఉంటుంది. ఒక శని యొక్క ప్రభావం ఉంటుంది తప్ప కుజుడు యొక్క ప్రభావం వాటిని పడకుండా ఉంటుంది. కాబట్టి నిర్ణయాలు ఒక బలం అంటూ ఉంటుంది. కాబట్టి డెఫినెట్గా ఒక సక్సెస్ అవడానికి అవకాశం ఉందని, ఈ ధనుర్రాశిలో ఉన్న వాళ్ళందరూ కూడా మేధా దక్షిణామూర్తి మంత్ర సాధన చేయడం అనేది చాలా ప్రాశస్యం వహిస్తుంది. ఇక్కడ మేధా దక్షిణామూర్తి అంటే, ఓం నమో భగవతే దక్షిణామూర్తయే మహ్యం మేధాం ప్రజ్ఞం ప్రయచ్చ స్వాహ. ఈ మేధా దక్షిణామూర్తి మంత్ర సాధన చేయడానికి ప్రయత్నం చేయగలిగితే డెఫినెట్గా ఇక్కడ శనికి కుజుడికి రాహుతో ఉన్న సమస్యల నుండి బయటపడడానికి అవకాశం ఉంది. రాజమార్గంలో ముందు తీసుకుంటుంది. ఆ విధంగా ప్రయత్నం చేయండి. స్పెషల్లీ ధనురాశుల్లో ఫుడ్ ఇండస్ట్రీస్ కానీ, పవర్ ప్లాంట్ కానీ, సోలార్ సిస్టమ్ సంబంధించిన వ్యాపారం చేసే వాళ్ళకి, రియల్ ఎస్టేట్ రంగంలో వ్యాపారం చేసే వాళ్ళకి సత్ఫలితాలు ఈ మంత్రాన్ని సాధన చేయడం వల్ల డెఫినెట్గా ఉంటాయని చెప్పడానికి అవకాశం ఉంది. శుభం బియాదు.